తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే తెలంగాణ పాలిటిక్స్లో హీట్ జనరేట్ అయింది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని 2 ప్రతిపక్ష పార్టీలు బరిలోకి దిగడానికి ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. అసలు వాటి వ్యూహాలేంటి? ఎన్నికలకు ఎందుకు అంతగా తొందరపడుతున్నాయి? మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. కేసీఆర్ ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలకు పోవచ్చు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాట ఇది. దీంతో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణ రాజకీయాలది విచిత్ర పరిస్థితి. ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే 2 జాతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు 2 జాతీయ పార్టీలు టీఆర్ఎస్తో పోరాటం చేస్తూనే మరోవైపు ఒకదానితో మరొకటి పోరాటం చేస్తున్నాయి. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నాయి. పోటాపోటీగా సభలు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నాయి. 2 పార్టీలు విడివిడిగా కేసీఆర్ సర్కారుపై ఎడాపెడా విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం దాదాపుగా మొదలవడంతో 2 జాతీయ పార్టీలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ నాయకులు అంటుంటే కాదు కాదు మేమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతేకాదు జనం సమస్యలపై పోరాటంలో కూడా పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే 2 జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షులు లోక్సభ సభ్యులే. బీజేపీ రాష్ట్ర శాఖకు ఎంపీ బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర శాఖకు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇద్దరికీ మాస్ ఇమేజ్ ఉంది. పొలిటికల్గా ఇద్దరిది దూకుడు మనస్తత్వమే. అయితే బండి సంజయ్కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీలో ఆయనపై అసమ్మతి లేదు. బండి సంజయ్ ఇటీవల కేసీఆర్ సర్కార్పై విమర్శల జోరు పెంచారు. అమిత్ షా ప్రోత్సాహం కూడా దొరకడంతో కేసీఆర్ను ఎడాపెడా టార్గెట్ చేస్తున్నారు. దీనికి కౌంటర్గా కేసీఆర్ కూడా బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. మొత్తం మీద తెలంగాణ పాలిటిక్స్లో బండి సంజయ్ హైలైట్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే అన్నీ తానే అయ్యి తెలంగాణ కాంగ్రెస్ను ఆయన నడిపిస్తున్నారు. రేవంత్కు హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే లోకల్ లీడర్ల నుంచి ఆయనకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎంతగా సర్దుకుపోదామని ట్రై చేస్తున్నా సీనియర్స్ ఆయనను టార్గెట్ చేయడం మానడం లేదన్నది పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఈ తలనొప్పుల సంగతి ఎలాగున్నా యూత్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ సొంత ఇలాఖా అయిన గజ్వేల్లో కూడా బహిరంగ సభ పెట్టి సక్సెస్ చేసిన లీడర్గా రేవంత్ పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసాధ్యమని 2 జాతీయ పార్టీలు డిసైడ్ అయ్యాయి. అయితే అధికారంలోకి ఎవరు వస్తారు అనే దగ్గర పేచీ వస్తోంది. ఇంతకీ టీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంటుందా? అదే జరిగితే మరి అధికారానికి వచ్చేదెవరు? బీజేపీయా లేక కాంగ్రెస్సా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.